హలో, మన మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది జూన్ 24 కి. సో ఈ 24 జూన్ నుండి ఈ జూన్ లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్ మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ రెండు ఫ్రీగా చేస్తారు మన సెంటర్లో. ఇది యూటిలైజ్ చేసుకుని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్. ఈరోజు వీర్యం కణాలు కదలిక శక్తి తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి, దానికి ఏం చేయొచ్చు అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు అసలు వీర్యం కణాలు ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, దాంట్లో ఎంత క్వాంటిటీ సెమెన్ ఎంత ఉండాలి, ఫ్లూయిడ్ ఎంత ఉండాలి, వాటికి సంఖ్య ఎంత ఉండాలి అనే గురించి మాట్లాడుకున్నాను. ఇవాళ అసలు కదలిక శక్తి అంటే ఏంటి అనే దాని గురించి చెప్తాను. వీర్యం కణాలు కదలిక శక్తి మామూలుగా ఉన్న వీర్యం కణాల్లో నుంచి, ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక 100 మిలియన్ సబ్స్పర్మ్స్ ఉన్నాయనుకోండి, 100లో నుంచి ఒక 30 నుంచి 40% అన్న కనీసం కదులుతూ ఉండాలి, బాగా స్పీడ్గా కదిలే శక్తి ఉండాలన్నమాట. అవి కదులుతూ ఉండటం వల్ల ఆ కదిలే వీర్యం కణాలు స్పీడ్గా దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ మొత్తం చక్కగా దాంట్లో చక్కగా క్యారీ చేసుకుంటూ మంచి మొటిలిటీ ఉన్న వాటిల్లో బాగుంటుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఆ డిఎన్ఏ మెటీరియల్ అంతా ట్రాన్స్పోర్ట్ చేసేసుకుంటూ అది వెళ్ళి ఎగ్గును కలుస్తుంది అనమాట. సో వీర్యం కణాలు కదిలే శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇది గర్భసంచులు మామూలుగా భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు అది వీర్యం బయట డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అయిన వీర్యంలో నుంచి కణాలు మాత్రమే సెమెన్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఆ ఫ్లూయిడ్ అంతా ఆ న్యూట్రిషన్ వీర్యం కణాలకి న్యూట్రిషన్ ఇచ్చేది ఆ ఫ్లూయిడ్ అనమాట. ఆ ఫ్లూయిడ్ అంతా బయటకే వచ్చేస్తుంది, కానీ దాంట్లో ఉన్న కణాలు మాత్రమే ఆ గర్భసంచి ముఖ ద్వారంలో నుంచి లోపలికి వెళ్తూ గర్భసంచి లోపలికి వెళ్ళి గర్భసంచిలో నుంచి ట్యూబ్లోకి వెళ్ళి అప్పటికే స్త్రీల యొక్క అండాశయంలో నుంచి అండం విడుదలై ట్యూబ్లోకి వస్తుంటే ఈ కణాలు వెళ్ళి దాన్ని కలిసి ప్రెగ్నెన్సీ ఫర్టిలైజేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది అనమాట. ఒకవేళ కదలిక శక్తి తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం జరిగిద్ది, ఈ వీర్యం కణాలు స్లోగా తక్కువ కదలిక శక్తి తక్కువ ఉన్నాయే ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ కణాలు స్లోగా కదులుతూ వెళ్ళేసి ఈ ట్యూబ్ ద్వారా గర్భసంచి ద్వారా ట్యూబ్లోకి వెళ్ళేటప్పటికి ఆ స్త్రీ యొక్క అండాశయానికి గర్భిణి వచ్చే కెపాసిటీ ఒక్క నెలలో ఒక్క 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ 24 అవర్స్ లోపల ఈ కణం వెళ్ళి కదలిక తక్కువగా ఉండటం వల్ల ఈ కణం వెళ్ళి దాన్ని కలవలేకపోయింది అనుకోండి, ఆ విడుదలైన అండాశయంలో అండం వేస్ట్ అయిపోతుంది. దానికి ఫర్టిలైజింగ్ కెపాసిటీ పోయిందంటే 24 అవర్స్ దాటినాక స్లోగా వెళ్తే దానికి ఫర్టిలైజింగ్ కెపాసిటీ తగ్గిపోయిందంటే అది ఇంకా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నెలసరి రావాలి, నెలసరి వచ్చిన దగ్గర నుంచి 2వ రోజు నుంచి ఎగ్గు పెరగాలి, పెద్దదవ్వాలి, రిలీజ్ అవ్వాలి. సో ఒక్కరోజు మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఉంటుంది. ఈ కదలిక తక్కువగా ఉంటే అది విడుదలైనా కూడా వేస్ట్ అయిపోతుంది, ప్రెగ్నెన్సీ అందకుండా ఉపయోగం లేక నిరుపయోగంగా అయిపోతుంది అనమాట అండం. సో అసలు కదలిక శక్తికి తగ్గడానికి కారణాలు ఏముంటాయి అంటే, మెయిన్గా కొన్నిసార్లు వీర్యం కణాల్లో ఇన్ఫెక్షన్స్, వీర్యంలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఏమి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అయ్యి ఈ ఇందులో ఉన్న ఈ వీర్యం కణాల్లో ఉన్న సెల్స్ని డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అలా డ్యామేజ్ అవ్వటం వల్ల వాటి కదిలిక శక్తి బాగా తగ్గిపోయి స్లో అయిపోతాయి, డెడ్ అయిపోతూ ఉంటాయి, చాలా సెల్స్ అన్నీ డెడ్ అయిపోతాయి. ఉన్న నెంబర్ ఆఫ్ సెల్స్ చాలా ఉన్నా కూడా అవి ఎక్కువ డెడ్ అయిపోతాయి అనమాట. సో ఇంకో ఇంపార్టెంట్ కారణం ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ లేడీస్, ఈ స్మోకింగ్ చేయటం వల్ల దాంట్లో నుంచి ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అయ్యి ఆ ఫ్రీ రాడికల్స్ వీర్యం కణాలని కిల్ చేసేస్తాయి అనమాట. సో స్మోకింగ్ ఆల్కహాల్ చాలా డేంజరస్. అండ్ ఇంకా కొన్ని డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రగ్స్ వల్ల కూడా కణాలు సంఖ్య తగ్గిపోతుంది, కదిలిక శక్తి తగ్గిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ కారణం ఏంటంటే వేడి, స్క్రోటల్ టెంపరేచర్ బాగా రైజ్ అయిపోయింది అనుకోండి, లైక్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ల్యాప్లో పెట్టుకోవద్దు, కాళ్ళ మీద పెట్టుకోవద్దు, టేబుల్ మీద పెట్టుకోవాలి అని అలాగా, లేకపోతే పెద్దాకులు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే కంటిన్యూస్గా 2-వీలర్ మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళకి, ఇంకా వెల్డింగ్లు అలాంటి హీట్ పనులు చేస్తారు కదా ఎవరైనా కూడా, ఈ దీనివల్ల టెంపరేచర్ బాడీ టెంపరేచర్ కన్నా స్క్రోటల్ టెంపరేచర్ ఇంకా ఎక్కువైపోయి కణాలన్నీ డెడ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ వీరి కణాలు కదిలిక శక్తి ఉన్నా కూడా వాటిని నంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నా కూడా వాటిలో కదిలిక శక్తి ఉండదు, కదిలిక శక్తి ఉండకపోతే ఉన్నా కూడా నిరుపయోగం అనమాట, ఉపయోగపడవు అసలు. అవి మెయిన్ కారణాలు. ఈ ఇంకా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏమైనా మమ్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా డ్యామేజ్ అయిపోయి సెల్స్ అన్నీ డ్యామేజ్డ్గా ఉంటాయి అన్నమాట. ఈ కారణాల వల్ల వీరి కణాల్లో కదిలిక శక్తి బాగా తక్కువగా ఉంటుంది. సో కదిలిక శక్తి తక్కువగా ఉంది, ఇంకా కదలట్లేదు, వెళ్ళి ఎగ్గులు కలవట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ట్రీట్మెంట్లో
మెయిన్గా ఇప్పుడు మనకు రీజన్ ఏమై ఉంటుందో అనేదాన్ని చూసుకోవాలి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే హైడ్రోసిల్వరీ బీజాల్లాగా అలాంటివి ఏమైనా ఉంటే కూడా బాడీ టెంపరేచర్ రైజ్ అయిపోయి కణాల సంఖ్య తగ్గుతుంది, కదలిక శక్తి కూడా తగ్గిపోతుంది. సో వీటన్నిటికీ ఓవర్కమ్ చేయడానికి ట్రీట్మెంట్లు చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఈ రోజుల్లో. అసలు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఇంతకుముందు రోజుల్లో ప్రెగ్నెన్సీ రాదు, ఇంక వీళ్ళు పనికి రాదు, వీళ్ళు ఇంక వేరే పెళ్లి చేసుకోవాలి, లేదా వేరే పిల్లల్ని పెంచుకోవాలని, కానీ ఈ రోజు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అవ్వడం వల్ల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంది. సో వీరింగ కణాలు 40% న్యాచురల్ కదులుతూ ఉన్నాయనుకోండి, న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది. లేదు వాటి కదిలిక శక్తి ఒక 25% పావలావంతుకే ఉన్నాయి, తక్కువ ఉన్న వాటిల్లో ఆ ఉన్న 20-30 మిలియన్లో ఒక 25% కదులుతున్నాయి అనుకోండి, ఐయుఐ చేయొచ్చు. ఐయుఐ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పాను నేను, వీరంగ కణాలు, భర్త యొక్క వీరంగ కణాలు కలెక్ట్ చేసుకొని మైక్రో ఫ్లూయిడిక్స్ అని ఒక డివైస్ వచ్చింది ఇప్పుడు కొత్తగా, అది మన దగ్గర అవైలబుల్గా ఉంది. దాంట్లో ఈ వీరంగ కణాలు ఒక డ్రాప్, మీడియా ఒక డ్రాప్ వేస్తే చక్కగా అది ఫ్లోట్ అయిపోయి మంచి మంచి కణాలు కదిలిక శక్తి ఉన్నాయి మాత్రమే పాయింట్కి వస్తాయి అన్నమాట. వాటిని తీసి స్త్రీ యొక్క గర్భసంచిలో పెట్టడాన్ని ఐయుఐ అంటాము. అలాగ ఐయుఐ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఏది 25 కన్నా ఇంకా తక్కువ ఉన్నాయనుకోండి, బాగా వీర్యం కణాలు కదిలిక శక్తి ఒక అరౌండ్ 20% అలా ఉంటే, 15-20% ఉంటే ఐవీఎఫ్ చేయొచ్చు. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఒక డిష్లోకి లేడీ ఒక అండాశయాలు పెట్టి పక్కనే వీర్యం కణాలు కూడా రెండు ఒకే డిష్లో పెట్టేస్తే ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇంక ఇది ఇంత దూరం కదిలే పని లేకుండా డైరెక్ట్గా అదే వెళ్ళి దాన్ని కలిసి ఇంప్లాంట్ ఫర్టిలైజేషన్ అయిపోయి ప్రెగ్నెన్సీ ఫామ్ అయిపోతుంది, ఎంబ్రియో ఫామ్ అయిపోతుంది. ఇంకొకటి బాగా తక్కువ ఉన్నాయి, ఇంకా 5-10% కదిలికే ఉన్నాయి అంటే అప్పుడు ఇక్సీ చేయొచ్చు. లెస్ దెన్ 5% ఉన్నా కూడా ఇక్సీ చేయొచ్చు. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. అదేంటంటే ఆ లేడీ యొక్క అండాశయాలు తీసుకొని ఆ అండాశయాలు ఒక ఒక హోల్డర్తో పట్టుకొని ఈ వీర్యం కణాన్ని ఇంకొక దాంట్లో పట్టుకొని వీర్యం కణాన్ని తెచ్చి డైరెక్ట్గా స్త్రీ యొక్క అండంలో ఇంజెక్షన్ చేసేస్తాం అనమాట, ఇక్సీ అంటాము. సో అసలు ఇంకా అప్పుడు వీర్యం కణం కదలాల్సిన అవసరమే లేదు, కదలకపోయినా డైరెక్ట్గా తీసుకొచ్చి దాన్ని ఇంజెక్షన్ చేయటం వల్ల అది ఫర్టిలైజ్ అయిపోయి చక్కగా 3 రోజులకో 5 రోజులకో ఎంబ్రియో ఫామ్ అయిపోతుంది. ఆ తయారైపోయిన ఎంబ్రియోని మళ్ళీ లేడీస్ గర్భసంచిలో పెట్టడం వల్ల అది చక్కగా ఇంప్లాంట్ అయ్యి పెరిగి పెద్దదవుతుంది అనమాట. సో ఇది మోటిలిటీ అంటే ఏంటి, మోటిలిటీ తక్కువ ఉండటానికి కారణాలు, ఆ కారణాలన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది అనుకోండి, ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, మీ దగ్గర ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ రాసిస్తారు, వాటి వల్ల మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్ పోతుంది, కారణం తగ్గిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా కదలిక శక్తి పెరుగుతుంది. మనం స్మోకింగ్ చేస్తున్నా, ఆల్కహాల్ తీసుకుంటున్నా, డ్రగ్స్ వాడుతున్నా అవాయిడ్ చేసుకోవాలి, డ్రైవింగ్ చేస్తున్నా, ఇంకా నేను అన్ని కారణాలు చెప్పాను కదా, ఒక్కొక్కటి వరిబీజాలు ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవటం, డ్రైవింగ్ ఉంటే ఆపేయటం, ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టుకొని వాడుకోవటం. సో ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల డిప్రెషన్ అవ్వకుండా చక్కగా ప్రెగ్నెన్సీ మంచి హెల్దీ బేబీని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో మంచిగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన ఫ్రెండ్స్ చాలా అవసరం ఉంటుంది, ఇలాంటిది ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. హలో, మన మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది జూన్ 24కి. సో ఈ 24 జూన్ నుండి ఈ జూన్లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగు, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ రెండు ఫ్రీగా చేస్తారు మన సెంటర్లో. ఇది యూటిలైజ్ చేసుకొని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.